మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడులో చూస్తే నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు అన్నటువంటి వార్త ప్రధానంగా హైలైట్ చేసింది. నిన్న మహానాడు ముగింపు సందర్భంగా జరిగినటువంటిది. ప్రతి స్కీము పెద్ద స్కామ్, ప్రభుత్వం చేస్తోంది పచ్చి మోసం, సంక్షేమం పేరుతో అంకెల గారడి, రాష్ట్రంలో గుంపగత్తగా వినీతి, మహానాడులో చంద్రబాబు ధ్వజం, చర్చకు వస్తే నిరూపిస్తామని సవాల్. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో అంకెల గారడి చేస్తోందని, ఘోరంత చేసి కొండంత దోచుకుంటూ ప్రజల్ని మోసగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజం ఎత్తారు. దీనిపై తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వానికి మోసకారి సంక్షేమం అమలు చేస్తోంది, నకిలీ రత్నాలను నిరూపిస్తామన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఏ వర్గానికి ఏం చేసిందో గ్రామ సభల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంపగొత్తగా అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల్లో ఈ రెండేళ్లలో ఎన్ని సాధించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే ముఖ్యమంత్రి, వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు శుక్రవారం తెలుగుదేశం పార్టీ మహానాడులో వివిధ తీర్మానాలపై మాట్లాడటంతో పాటు ముగింపు ఉపన్యాసం చేశారు. ఇది ఇక్కడ కీలకమైనటువంటిది. ఇందులో ఏంటంటే, నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు. నకిలీ రత్నం అంటే డబ్బులు ఇవ్వకుండా ఇచ్చామని రాస్తే దాన్ని నకిలీ అంటారు. ఇప్పుడు ఇచ్చినట్ట ఇవ్వనట్ట అన్నటువంటిది చూపించాలి. అవినీతి జరిగింది, ప్రూవ్ చేస్తే సరిపోలేదు. అది చర్చకు వస్తేనే ఎందుకు? మన దగ్గర చాలా మీడియా ఉంది చేతుల్లో, రోజు అదంతా చూపించవచ్చు. ఇక్కడ బేసిక్గా పబ్లిక్కి డబ్బులు అందుతున్నాయా లేదా? మధ్యలో గతంలో మనం జన్మభూమి కమిటీలు వేసాం. ఆ జన్మభూమి కమిటీల వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటే మాత్రమే పెన్షన్ వచ్చేది, జన్మభూమి కమిటీలలో వాళ్ళకి వాళ్ళ చేత మొప్పించుకుంటే మాత్రమే పథకాలు వచ్చాయి. అది కూడా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కూడా వేధించుకు తిన్నటువంటిది, వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నటువంటిదే. వేరే వాళ్ళకైతే రానివ్వకుండా చేశారు. ఇప్పుడు అలా కాకుండా, అలా తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదా? అదన్నా అవినీతి అన్నా తప్పేం లేదు. ఇక్కడ అలా కాదు కదా, ప్రతి ఒక్కరికి ఆ పథకానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళని డైరెక్ట్గా ఎంపిక చేస్తున్నారు. లేదు, ఇట్లా మా పార్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది చెప్పచ్చు, దాన్ని ఫోకస్ కూడా చేయొచ్చు. అప్పుడు ప్రభుత్వం జవాబుదారి. ఇంకోటి, డబ్బులు ఇవ్వకుండా ఇస్తున్నారు అని చెప్పారు అంటే కూడా అది అవినీతి కిందకు వస్తుంది. అలా కాకుండా దాని మీద అవినీతి జరిగిపోతుంది, చర్చకు వస్తున్నాం అంటే చర్చకి రండి అంటే మేము బురదేస్తాం, నువ్వు తుడుచుకోవడానికి రా, అప్పుడు మేము నాలుగు తిట్టేస్తాం, అయిపోతుంది అనేటువంటి. ఇక్కడ కావాల్సింది ఒకటే, సంక్షేమ పథకాలు, నవరత్నాలు అనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టొచ్చారు. అది చెయ్యకపోతే తప్పు, కానీ చేస్తే తప్పు ఎట్టవుతుంది? చెయ్యకపోతే నిలదీయడం మనమే అడుగుతాం కదా. ఇప్పుడు 2,250 నుంచి 3,000 రూపాయలకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదని మనమే అడిగాం కదా. వాళ్ళు 250 పెంచుకుంటూ వెళ్తామన్నారు, అది కాదు అని చెప్పాం. దెన్ ఇట్స్ జనంలోకి వెళ్ళిపోతాం మనం. అంతకు మించి లేదు అనే పాయింట్, అక్కడ మనం ఏం తప్పేమంటలేదు, వాళ్ళు తప్పేమంటలేదు, ఎవరి యాంగిల్లో వాళ్ళు. అలాంటి రైట్ చేయడానికి ఒక వాల్యూ ఉంటుంది, కానీ జరగని జరిగినట్టు చెప్తే తప్పు, కానీ జరిగిన జరిగినట్టు చెప్తే తప్పెట్టు అవుతుంది. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. బట్ ఇక్కడ ఆలోచనలు ఏముండదు, ఇదే రాజకీయ పరంగా ఉండేటువంటి అంశం. ఇంకోటి, 16 ఆరోగ్య కూడళ్ళు అంటూ ఈనాడు ప్రధానంగా ఒకటి హైలైట్ చేసింది. ఇది రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం, ఒక్కో హెల్త్ హబ్కి 30 నుంచి 50 ఎకరాలు, వీటిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఉచితంగా 5 ఎకరాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో టీకా తయారయ్యేలా చర్యలు, బ్లాక్ ఫంగస్ మందుల కోసం కంపెనీలతో మాట్లాడిన కోవిడ్ నియంత్రణపైన సమీక్షలో సీఎం జగన్, రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్బులు, ఆరోగ్య కూడళ్ళు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కోవిడ్-19 నియంత్రణ, నివారణ, టీకాలు, ఆక్సిజన్ సరఫరాపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం అధికారులతో సమీక్షించి పలు ఆదేశాలను ఇచ్చారు. హెల్త్ హబ్బుల కోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని, ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకొస్తే వారికి 5 ఎకరాల చొప్పును ఉచితంగా కేటాయించాలని సూచించారు. అయితే 3 ఏళ్లలో 100 కోట్ల పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకి భూములు ఇవ్వాలని నిర్దేశించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన, మనం గత కొన్ని రోజుల నుండి ప్రస్తావించుకుంటున్నాం. ఎస్పెషల్లీ తెలంగాణ దగ్గర అంబులెన్సులు ఆపేసినటువంటి సందర్భంలో, సుదీర్ఘకాలం పాటు తెలంగాణ, ఆంధ్ర అనే వేరేం లేదు, దాదాపు 60 ఏళ్ల పాటు కలిసినే ఉన్నాం. ఆ కారణంగా ఆంధ్ర వాళ్ళే వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున హాస్పిటల్ పెట్టారు. ఇక్కడ ఇదే ఆంధ్ర ప్రాంతంలో హాస్పిటల్ పెట్టకపోవడంతోనే ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్. బట్ ఆ స్థాయిలో కొన్ని కొన్ని హాస్పిటళ్ళు పెట్టుకోగలిగారు అంటే అక్కడ భూములు కానీ, అక్కడ డబ్బులు పెట్టినా కొన్నారు వాస్తవంగా, భూములు ఏం ఉచితంగా ఇచ్చినటువంటివి కాదు. బట్ అక్కడ మార్కెట్ ఉంది, కోట్ల రూపాయల మార్కెట్ ఉంది, అంటే కోటి మంది జనాభా ఉన్నారు కాబట్టి అక్కడ వస్తుంది అన్నటువంటి కోణంలో వస్తున్నారు. ఇక్కడ అట్లా ఎందుకు డెవలప్ చేయలేకపోయాం? ఒక వైజాగ్ లాంటి చోట్ల, ఒక విజయవాడ గుంటూరు మధ్య లాంటి చోట్ల ఎందుకు చేయలేకపోయాం?
దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించాలనేది ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నాం. ఆ తెలంగాణలోకి అంబులెన్సులను ఆపేసినటువంటి సందర్భంలో 2-3 రోజులు కూడా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అంటే మనం చెప్పామని చేశారన్నది కాదు, ముఖ్యమంత్రికి ఇక్కడ ఆత్మగౌరవ సమస్య ఇక్కడ కీలకమైనటువంటిది. ఏంటి అంటే మన దగ్గర ఎందుకు ఉండవు అనేటువంటిది. ఇప్పుడు 13 జిల్లాల్లో కూడా ఉచితంగా భూమిస్తామని ప్రకటించడం అనేది అద్భుతం. అయితే ఇక్కడ హెల్త్ సెక్టార్ మ్యాక్సిమం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేతుల్లో ఉండిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి వర్గం చేతుల్లోనే 70-80% మెడికల్ రంగం కేంద్రీకృతం అయ్యింది. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెడతారా లేదా అన్నది పక్కన పెడదాం. ఇప్పుడు కొత్తగా కూడా ఆపర్చునిటీస్ ఇంకా చాలామంది రావచ్చు. ఇది వచ్చినప్పుడు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు యశోదాలు లేకపోతే స్టార్లు అపోలోలు హైదరాబాద్ పోతున్నది వాటి కోసమే. ఎంత డబ్బులు పోసైనా సరే, 25 లక్షలు 50 లక్షలు పోసైనా సరే అనేటువంటి కోణంలో ఉన్నటువంటిది. అది మన దగ్గరే ఏర్పాటు చేస్తే అద్భుతం. అయితే మొదట్లో కొంత ఇబ్బంది ఉంటుంది, మార్కెట్ పరమైనది చిన్నదిగా ఉండటం అన్నటువంటిది. కాబట్టి అది ఒక్కటి సరి చేసుకుంటే అది నిదానంగా, అంటే మార్కెట్ అంటే ఇప్పుడు వాళ్ళ కోసం రోగాలు తెచ్చుకుని అందరం హాస్పిటల్కి వెళ్తాం అనేది కాదు. చుట్టుపక్కల ఏరియాలు, ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ వైజాగ్ ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ తూర్పుగోదావరి ఎక్కడ హైదరాబాద్, ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ ఫెసిలిటీస్ అక్రమంగా ఉంటుంది అన్నటువంటి ధైర్యం. ఆ ధైర్యం ఇక్కడ ఇస్తే రాష్ట్రంలో ఉన్నట్టు నలుమూలల నుండి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఒక మంచి ఆలోచన, బట్ వేగంగా ఆచరణలోకి రావాలని కోరుకుందాం. వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెన్నై వైపు పరుగులు పెడుతున్నాం, బెంగళూరు వైపు పరుగులు పెడుతున్నాం, హైదరాబాద్ వైపు పరుగులు పెడుతున్నాం. ఒరిస్సా వాళ్ళకు కూడా తక్కువగానే ఉంది ఫెసిలిటీ, వాళ్ళు కూడా ఇటే రావాల్సి ఉంటుంది. ఛత్తీస్గఢ్ వాళ్ళకు కూడా తక్కువగానే ఉంటుంది, వాళ్ళు కూడా హైదరాబాద్ వైపే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అదే కనుక మన దగ్గర పెట్టగలిగితే ఒరిస్సా వాళ్ళకి మనమే హబ్ అవుతాం, అదే సందర్భంలో ఛత్తీస్గఢ్ వాళ్ళకి మనమే హబ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో వేగంగా కావాలని కోరుకుందాం. అది ఎంత వేగంగా అవుతుంది అనేది చూద్దాం. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పచ్చు. అదే సందర్భంలో దేశంలో ఉపాధి సంక్షోభం అన్నటువంటిది, వరుసగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి 3 ఏళ్ల ఉద్యమం ప్రారంభించింది ఈనాడు. దాంట్లో భాగంగా నిత్యం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కార్టూన్లు లేకపోతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేసేటువంటి కార్యక్రమంలో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అనేటువంటి కోణాన్ని కంటిన్యూగా ప్రొజెక్ట్ చేస్తోంది. అందులో భాగంగా ఉపాధి సంక్షోభం, తారాస్థాయికి గ్రామీణ నిరుద్యోగం, సాగు రంగానికి కష్టకాలమే, ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సిద్ధం కావాలి, కేంద్ర టీకా విధానం సరిగ్గా లేదు. ఈనాడు ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో భారత మాజీ ప్రధాన గణాంకవేత్త డాక్టర్ ప్రణబ్ సేన్ చెప్పారని, గతంలో ఎన్నడూ 3% దాటని గ్రామీణ నిరుద్యోగ రేటు తాజాగా గణాంకాల ప్రకారం 14% దాటిందని. ఇందులో ఈ ప్రశ్నను చూస్తే అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగా వెళ్తున్నారా యుద్ధానికి లేదా అన్నటువంటిది. 2వ దశలో పల్లెల్లోనూ కోవిడ్ వ్యాప్తి విపరీతంగా ఉంది, గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? కోవిడ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు దాంతో ఈ కోవిడ్ టైంలో పనెట్ట చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలోనే సెకండ్ వేవ్లో కూడా కోతలు కోసేశారు, సరుకులు వచ్చేసినాయి ఇళ్ళకి, ఆ తర్వాత అమ్ముకోవడము జరిగిపోయింది. ఆ తర్వాత ఎండాకాలంలో సాయసిద్ధంగానే ఉంటుంది. ఉపాధి హామీ అనేది అందుకే కదా ఉంది. గ్రామీణ నిరుద్యోగం అనేది లేకపోతే గతంలో ఉపాధి హామీ పథకం ఎందుకు పెట్టారు అసలు? కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అనుకున్నట్టు మేధావుల పేరుతో ఒక బురద చల్లడం, లేదంటే కనుక నరేంద్ర మోడీ తెలుగుదేశంతో కలుస్తానంటే అప్పటి నుంచి ఒక ప్లానింగ్ అద్భుతంగా ఉన్నట్టు అవుతుంది. అప్పటిదాకా కూడా బాగా నరేంద్ర మోడీ దుర్మార్గుడిగానే ఫోకస్ చేయటం, కేంద్ర ప్రభుత్వం అర్జెంటుగా గద్దె దిగాలన్నటువంటి కోణంలోనే హైలైట్ చేయడం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కంటిన్యూ చేయబోయేటువంటి వ్యవహారం. మరొకవైపున వేధింపులు ముందు నుంచి ఉన్నాయేమో చూడాలి. ఇది జస్టిస్ రమణ గారికి సంబంధించింది. వరకట్న కేసుల విచారణలో ఉదాసీనత వద్దు అంటూ ఆయన నేతృత్వంలోని బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సూన్ బిఫోర్ అంటే మరణానికి కొద్దిగా ముందరై అని కాదు అంటూ తీర్పు ఇచ్చారు. ఇందులో వరకట్న మరణాలకు సంబంధించిన కేసుల విచారణలో దిగువ కోర్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అనిరుద్ధ బోసులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. మహిళ మరణానికి ముందు భర్త వారి కుటుంబ సభ్యులు వేధించి ఉండాలని ఐపీసీ సెక్షన్ 304B చెప్తున్నప్పటికీ, ఇక్కడ సూన్ బిఫోర్ అంటే మహిళ చనిపోవడానికి తక్షణం ముందు అని మాత్రమే అన్వయించడానికి వీల్లేదని పేర్కొంది. వేధింపులు అంతకు ముందు రోజుల్లో నిరంతరం జరిగి ఉండొచ్చని పేర్కొంది. అందువల్ల భర్త అతని బంధువులు చేసిన వేధింపులు క్రూరత్వం వల్లే వరకట్న మరణం జరిగిందని నిరూపించేందుకు అనువైన సామీప్య సజీవ సంబంధాలను ప్రాసిక్యూషన్ నిరూపించాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం సాత్వీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో శుక్రవారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇది ఒక అంటే వరకట్న వేధింపుల కేసులకు సంబంధించి ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ కింద ఉండేందుకోసం ఇది ఇచ్చినటువంటి
కాన్సెప్ట్ దాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే ఇంటికి చేరుకున్న ఆనందయ్య గత కొన్ని రోజుల నుంచి అటు అధికార యంత్రాంగం తీసుకెళ్ళాక వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి, వారం తర్వాత స్వగ్రామానికి రావడంతో ఉత్కంఠ, మళ్ళీ అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారంతో ఆందోళన, అనుమతి తర్వాతే పంపిణీ, ఎవరూ రావద్దని వినతి, ఇంటి వద్ద మైకులో మాట్లాడారు ఆనందయ్య అన్నటువంటిది. ఇక్కడ కరోనా బాధితులకు ఔషధాన్ని అందిస్తున్న ఆనందయ్య వారం తర్వాత శుక్రవారం తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో మళ్ళీ ఆయన్ని తీసుకెళ్తారని గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 21వ తేదీ చివరిగా ఆయన మందు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆనందయ్యను పోలీసు రక్షణలో ఉంచారు. ఇప్పటి ఇంటికి వెళ్ళలేదు. ఈ క్రమంలో ఆనందయ్య శుక్రవారం మధ్యాహ్నం కృష్ణపట్నంలో తన నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆయన ఇంటి వద్దకు వచ్చారు. మీరు బయట ఉండటం మంచిది కాదు, ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని ఆయనకి చెప్పారు. దానికి ఆనందయ్య భార్య ఇంద్రావతి స్పందిస్తే ఆయన ఏ మందు తయారు చేయడం ఇంటి దగ్గరే ఉంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. ఆనందయ్యను తీసుకువెళ్తే ఒప్పుకునేది లేదని గట్టిగా చెప్పారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 5 గంటల సమయంలో ఆనందయ్య బయటకు వచ్చి మైక్లో మాట్లాడుతూ, తాను ఎక్కడికి వెళ్ళను, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మందు తయారు చేస్తా, ముందుగా గ్రామంలో వారందరికీ ఇస్తాన్నారు. కొద్దిసేపటి గ్రామస్తులు ఇళ్ళకి వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. ఔషధ తయారీకి ముడి పదార్థాలు సిద్ధంగా లేవని, వదంతులు నమ్మి ఎవరూ రావద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మంచి చేయాలనుకున్నా సరే వెంటాడేటువంటి వ్యవస్థలతో వచ్చినటువంటి సమస్య. ఆయన చేత ఆపించితే కానీ నిద్రపోలేదు కొన్ని వర్గాలు, కోట్లకి కోట్లు గడించేటువంటి వర్గాలు, ప్రజల ప్రాణాలు పోతున్న ఆ శవాల మీద పైసల్ని వసూలు చేసినటువంటి వ్యవస్థలు వెంటాడినాయి ఆనందయ్యని. ఆ వ్యవస్థలకి సాగిలపడినటువంటి వ్యవస్థలు చివరికి ఆయన చేత పని జరగనీయలేదు. చివరికి ప్రజలలో వచ్చినటువంటి ఎమోషన్ అన్నది ఆనందయ్య మీద ప్రేమ ఎంతో, అంతకంటే కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం కారణంగా అల్లాడిపోతున్నటువంటి సామాన్యుడికి దూరమైనటువంటి వైద్య విధానానికి సంబంధించింది అన్నటువంటి విషయమే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరొకవైపు ఆంధ్రజ్యోతి మోడీ వర్సెస్ దీదీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో రాజకీయ తుఫాను, తుఫాన్ నష్టంపై ప్రధాని సమీక్ష సమావేశం, ముఖ్యమంత్రి సహా రాష్ట్ర అధికారులంతా డొమ్మ, అరగంట తర్వాత హుటాహుటిన వచ్చిన మమత, వరద నష్టంపై పత్రాలు సమర్పించి బై బై, ఇతర పర్యటనలు ఉన్నాయంటూ నిష్క్రమణ, ఆమెది అహంకారం అంటూ కేంద్రం ద్వయం, ప్రధానినే బాయ్కాట్ చేశారు గవర్నర్, రాలేనని ముందే చెప్పామంటున్న రాష్ట్రం, కొన్ని గంటల్లోనే కేంద్రం నుంచి రియాక్షన్, పొడిగింపు ఇచ్చిన 4 రోజులకే సీఎస్ రీకాల్ అంటూ కీలకమైనటువంటిది. ఇక్కడ రాజకీయ అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలకి సర్వీస్ చేయలేనప్పుడు ఎమోషన్ని రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఇవాల్టికి కూడా సురక్షిత మంచినీళ్లు పశ్చిమ బెంగాల్లో లేవు. ఇక్కడ మన పాత రోజుల్లో ఎట్లయితే పల్లె ప్రాంతాలలో చెరువుల్లో స్నానాలు చేస్తారో అక్కడే నీళ్లు తెచ్చుకుంటారో అదే విధమైనటువంటిది ఇప్పటికి కూడా అక్కడ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. చివరికి ఆ ఉపాధి అంటే ఆ రోజుకి సంపాదించేది. అందుకనే భారతదేశంలో ఇతర ప్రాంతాలకు అత్యధికంగా వెళ్ళే కూలీలలో అక్కడే ఉంటారు. కాకపోతే వాళ్ళని రైట్ చేయగలిగేటువంటిది ఏంటంటే ఎమోషన్. ఆ ఎమోషన్స్లో ఎవరో ఒకళ్ళని ధిక్కరించే స్వరం అనేటువంటిది గొప్ప అనేటువంటిది. గతంలో కమ్యూనిస్టుని ధిక్కరించిన స్వరం, ఆ తర్వాత కాంగ్రెస్ని ధిక్కరించిన స్వరం, ఆ తర్వాత మోడీని ధిక్కరించిన స్వరం. ఆ ధిక్కరింపు అనేదాన్ని హీరోయిజంగా చూపెట్టడంలో సక్సెస్ అవుతుంటుంది అక్కడ మీడియా, మేధావి వర్గము, కవులు, కళాకారులు వీళ్ళందరూ. వాళ్ళ బ్రతుకులకి తిండి లేనటువంటి విషయాన్ని మాత్రం దాంట్లో పెట్టరు. అది అహంకారం అనే కంటే కూడా ఆత్మాభిమానం అని చెప్పుకోవడం ద్వారా ప్రజలకి మాత్రం అన్యాయం చేస్తుంటారు. మౌలిక వస్తువులు కల్పించడం కూడా చేత కాకుండా చేసి దాన్ని మనం ఇక్కడ కూడా అదే విధమైనటువంటి ఎమోషన్ని క్యారీ చేయాలన్నటువంటిది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మోడీని ఎదిరించే వాళ్ళందరూ హీరోలుగానే చూపెట్టడం, తద్వారా చంద్రబాబు నాయుడు హీరోనే అనేటువంటి కోడాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే దాన్ని గట్టిగానే హైలైట్ చేసింది. అలాగే లాక్డౌన్లో పై చేయి, ఢిల్లీలో నెల రోజుల్లో తగ్గిన కరోనా మరణాలు అంటూ, ఇందులో చాలా రాష్ట్రాల కన్నా ముందే అక్కడ లాక్డౌన్, 20 నుంచి పకడ్బందీగా లాక్డౌన్ అమలు, ముంబై తరహాలో ఉధృతంగా టెస్టింగ్, అనేక చోట్లకు మొబైల్ టెస్టింగ్ వ్యాన్లు, హోమ్ ఐసోలేషన్ వారి కోసం ప్రత్యేక చర్యలు, సాయానికి ఇళ్లకు వాలంటీర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో పడకల సంఖ్యపై నెట్లో సమాచారం, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కేజ్రీ సర్కారు చర్యలు అంటూ, కేజ్రీవాల్ సర్కారే ఇదంతా ఘనత సాధించిందని. మరి అదేంటో ఆయనేమో మోడీ వలన మేము ఫెయిల్ అయ్యామంటూ చెప్పుకొచ్చారు, సక్సెస్ అయిన తర్వాత అది కేజ్రీవాల్ గొప్పతనం అనేటువంటిదే ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆక్సిజన్కి కూడా ఏర్పాటు చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం మిలిటరీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, చివరికి అక్కడ కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ అయిన తర్వాత కానీ అక్కడ కంట్రోల్ ప్రారంభం కాలేదు. కాకపోతే ఇక్కడ
ఫెయిల్ అయినప్పుడేమో మోడీ వల్ల అక్కడ సాధ్యం కాలేదు, సక్సెస్ అయినప్పుడేమో కేజ్రీవాల్ వల్ల అన్నటువంటిది. ఈవెన్ మహారాష్ట్రలో కూడా జరిగేటువంటిది అదే. ఏళ్ల తరబడి ఇక్కడ ఇవాళ మనం తొందరగా కోలుకుందని చెప్తున్నాం. ఇది విశేషం ఏంటంటే ఫస్ట్ వేవ్ నుండి సెకండ్ వేవ్ దాకా కంటిన్యూగా వచ్చింది, అక్కడే కేసులు తగ్గకుండా కంటిన్యూ అయిపోయినాయి ఈ రెండు రాష్ట్రాల్లోనే, మహారాష్ట్రను తర్వాత ఢిల్లీని. బట్ మనం నిజం ఏది నిజం అనేటువంటిది 4 నిమిషాల్లో మర్చిపోతుంటాం. నిన్నటి వార్త ఈ పూట మర్చిపోతాం, ఇప్పటి వార్త మరొక గంటలో మర్చిపోతాం. ఈ మతి మరుపు అనేటువంటి దాన్ని ప్రాతిపదికగా చేసుకుని మనం బురద చల్లాలనుకున్న వాళ్ళ మీదకి చల్లొచ్చు, మనం ఎడ్డుమంటే ఎడ్డువనొచ్చు, తెడ్డుమంటే తెడ్డువనొచ్చు, ఆ కోణంలోనే ప్రొజెక్ట్ చేసేటువంటి వార్తల్లో ఇదొక స్పెషల్ అని చెప్పచ్చు. అలాగే చిత్తూరు జిల్లాలో పరువు హత్య, ఈ సమాజం ఎంత ఎదిగినా కూడా ఇంకా ఈ దరిద్రం మాత్రం పోవట్లేదు. చంపి బావిలో పడేసి 3 రోజుల తర్వాత తీసి ముక్కలు ముక్కలుగా నరికి, ఇది తన కుమార్తెను ప్రేమిస్తుడు అన్నాడని తొలుత హెచ్చరించిన తండ్రి, తర్వాత నేరుగా ఇంటికి రావడంతో హత్య. నరికిన ముక్కలు వేరువేరు పొలాల్లో పూడ్చివేత, కాళ్ళ ఇష్టాధారంగా కేసు దర్యాప్తు కొలుక్కని తన కుమార్తెని ప్రేమించడంతో పాటు వద్దని హెచ్చరించినా లెక్క చేయకుండా నేరుగా తన ఇంటికి వచ్చి తన కూతురుతో గదిలో కనిపించిన యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి డిఎస్పీ గంగయ్య కథనం మేరకు పలమనేరు మండలంలోని పెంగరగుంట గ్రామానికి చెందినటువంటి రైతు బాబుకి భార్యాకుమారుడు 10వ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. బాబు కుమార్తెకు అదే గ్రామానికి చెందిన ధనశేఖర్ అలియాస్ ధనుష్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసి ధనుష్ను బాబు గతంలో హెచ్చరించారు. దీంతో ధనుష్ బెంగళూరుకు వెళ్ళిపోయి మినరల్ వాటర్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21 ధనుష్ పెంగరగుంటకు వచ్చాడు. 22వ తేదీ రాత్రి బాబు పొలం వద్దకు వెళ్ళగా ఆయన కుమార్తె తన తండ్రి ఫోన్ ద్వారా ధనుష్కి కాల్ చేసి ఇంటికి రమ్మంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో బాబు ఇంటికి వచ్చి ధనుష్ నేరుగా ఆయన కుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. పొలం నుంచి తిరిగి వచ్చిన బాబుకి కుమార్తె గదిలోంచి గుసగుసలు వినిపించింది. ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో కుమారుడు ఒకవైపు నిద్రిస్తుండగా కుమార్తె పక్కన ధనుష్ ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయాడు. కుమారుడు నిద్రలేపి కుమార్తెతో పాటు ఇంకో గదిలోకి పంపించాడు. ఆ వెంటనే సమీపంలోని కట్టెతో ధనుష్ తలపై గట్టిగా బాదాడు. ఈ ఘటనలో ధనుష్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి తన ద్విచక్ర వాహనం వెనక కట్టి సమీపంలోని చిన్నకుంట గ్రామం వద్దకు తీసుకెళ్లి ఓ బావిలో పడేశాడు. 3 రోజుల తర్వాత జరిగినటువంటిది. ఇదంతా మళ్ళీ అవతలకి తీసుకెళ్లి ముక్కలు చేశాడు. పట్టించినటువంటి కాల్ లిస్ట్ ఆధారంగా పట్టుకున్నారు. 26న తన కుమారుడు కనిపించట్లేదని ధనుష్ తండ్రి ఈశ్వర్ గౌడ్ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ధనుష్ కాల్ లిస్ట్ తీసి 22వ తేదీ రాత్రి బాబు సెల్ నుంచి కాల్స్ వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో బాబును అదుపులోకి తీసుకుని విచారించారు. తన కుమార్తెతో కలిసి గదిలో ఉండడాన్ని జీర్ణించుకోలేక ధనుష్ని కొట్టి చంపేశానని, శవాన్ని ముక్కలుగా చేసి పూర్తి చేశానని బాబు అంగీకరించినట్టు డిఎస్పీ గంగయ్య తెలిపారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైంది. ఇక్కడ 10వ తరగతి అమ్మాయిని వెంట పడుతుంది. ఇప్పుడు ఈవేళ ఏంటంటే ఇక్కడ ఇద్దరిది తప్పు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి అంటే మైనర్ అమ్మాయిని, ఇతను 20 ఏళ్ల వయసు కుర్రాడు. ఇక్కడ సీరియళ్ళు సినిమాల్లో హీరోయిజాల కింద ప్రొజెక్ట్ చేసేటువంటి దానికి ఇక్కడ ఆ తండ్రి చంపడం తప్పు దుర్మార్గం, నో డౌట్. అదే టైంలో ఈ పసి ప్రేమలు అందామా దీన్ని, లేకపోతే కనుక చట్ట విరుద్ధ ప్రేమలు అందామా, ఆ పిల్లని పిలవడం అనేటువంటిది. ఇప్పుడు ఆ పిల్ల బతుకు అన్యాయం అవ్వటం, ఆ పిల్లోడి జీవితము వాళ్ళ కుటుంబము అన్యాయమైంది. ఏంటి అంటే ఇందులో తిలాపాపం తలా పిడికిడని ప్రేమలు అనేదాన్ని హీరోయిజం కింద ప్రొజెక్ట్ చేసేటువంటి మీడియాలు, లేకపోతే టీవీ ఛానళ్లతో పాటుగా సినిమాలు. ఇందులో 6th క్లాసు ప్రేమలు, తూనీగా ప్రేమలు, లేకపోతే 10th క్లాసు ప్రేమల్ని హీరోయిజంగా ప్రొజెక్ట్ చేయటం, దాని తర్వాత జరిగేటువంటి నష్టాలను మాత్రం ఎక్కడా చూపించకపోవడం. 100లో సక్సెస్ అయ్యే ఒకదాన్ని చూపెడతాం కానీ 99 జీవితాలు నాశనమవుతున్నాయని చూపించకపోవడంతో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇది. మర్డర్ చేయటం దుర్మార్గం, అందులో అరాచకమైనటువంటి మర్డర్ అని చెప్పాలి. అదే సందర్భంలో వ్యవస్థలో ఉన్నటువంటి ఆలోపాన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సరి అయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వ్యవస్థ ఉంటుందనుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఇవి కీలకమైనటువంటిది. ఆంధ్ర జ్యోతిలో వచ్చినటువంటి వార్తలకు సంబంధించినటువంటిది. అదే సందర్భంలో రద్దా వద్దా అంటూ జగన్ బెయిల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. ఇందులో జగన్పై బెయిల్పై సిబిఐ ఏమంటుంది, రఘురామ్ పిటిషన్పై కౌంటర్ ఏమిటి, కేంద్రం సూచనలే సిబిఐకి కీలకం, జగన్తో కేంద్రం సంబంధాలకు సంకేతం, రద్దు చేయాలంటే తేడా వచ్చినట్టే, బెయిల్కు ఓకే అంటే ఆల్ ఈజ్ వెల్, 1వ తారీఖున తేలనున్న సంగతి అంటూ ఇందులో అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్పై సిబిఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది, అవును రద్దు చేయాలంటుందా లేక రద్దు చేయవద్దు, బెయిల్ నిబంధనలను ఆయన ఎంతమాత్రం ఉల్లంఘించడం లేదని చెప్తుందా,
ఇది సర్వత్ర ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రేవల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ విచారణలో అంటే ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయమని గనక ప్రభుత్వం చెప్తే సవ్యంగా చెప్పినట్టు, అలా కాకుండా చెప్పకపోతే అట్లాగా అంటే సిబిఐ గనక ఇందులో సాక్షులను ఆయన ప్రభావితం చేయట్లేదు అని చెప్పిందంటే అది మోడీకినును ఈయనకి లాలూచి ఉన్నట్టు. అదే రఘురామకృష్ణరాజు నిన్న హర్షవర్ధన్తో మాట్లాడతారు, రేపు ఇంకొకళ్ళతో కేంద్రం వాళ్ళతో మాట్లాడతారు, మరి ఆయనేమో వాళ్ళ ద్వారా నడిపించినట్టు కాదు. ఇక్కడ నరం లేని నాలుక, అదుపు లేని చేతి ఎముక, ఏమైనా రాయొచ్చు ఏమైనా చేయొచ్చు, మనకి నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే మరొక రకంగా వార్తని వక్రీకరించుకోవచ్చు అనడానికి సజీవ సాక్ష్యం అనే కంటే కూడా ముందుగానే మన మెదళ్లలో విషాన్ని చొప్పించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి వార్త ఇది. ఇకపోతే సాక్షి చూస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల మీద ఈడీ కన్ను అంటూ వీళ్ళు అటు తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తుంది ఆటోమేటిక్గా సాక్షి, ఇటు తన పత్రిక ద్వారా ఈ కోణంలోకి వెళ్తుంది. ఇక్కడ సంగం డైరీ అక్రమాలపైన ఆరా, మనీ లాండరింగ్కి పాల్పడినట్టు పక్క ఆధారాలు, డైరీ ఆస్తులు సొంత ట్రస్ట్కు బదిలీ చేసిన నరేంద్ర నిబంధనలకు పాత్ర, పోర్జరీ పత్రాలతో అనేక అక్రమాలు, గుంటూరు జిల్లాలోని సంగం డైరీ కుంభకోణం కేసులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఆయన అక్రమాలపైన ఈడీ దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ డైరీ ఆస్తులను ధూళిపాళ తమ కుటుంబ ట్రస్ట్కు బదిలీ చేసి భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ పక్క ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు సొంత పార్టీలోనే ధూళిపాళ్లకు పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా కష్టపడ్డ వారిని విస్మరించిన ఆయన తన స్వార్థం చూసుకున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఆయనపైన మండిపడుతున్నారు. ఆయనకు ఏ విధంగానూ సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయనకు అండగా నిలబడకుండా తూతూ మంత్ర పరామర్శలతో సరిపెడుతున్నారు. వందల కోట్ల విలువైన సంగం డైరీ ఆస్తును ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం కొల్లగొట్టిన ఉదంతంపై ఈడీ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. పోర్జరీ పత్రాలతో భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, వాటికి లెక్కాపత్రం లేకపోవడంపై ఈడీ దృష్టి సారించినట్టు సమాచారం. అందుకే తక్షణం రంగంలోకి దిగి ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రస్టుకు వచ్చిన నిధులను నరేంద్ర దారి మళ్లించి బ్లాక్ చేసినప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఇది మేబీ తాము చేయబోయే పనిని ముందుగా రాసినట్టు, ఎందుకంటే సాక్షి అంటే అధికార పార్టీకి సంబంధించిన అధికారిక దినపత్రిక ఇది. వాళ్ళు రాశారు అంటే ఈడీకి ప్రభుత్వమే ఇవ్వాలి. ఇప్పుడు ఈడీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చేసే ఏమి ఉండవు. ఇప్పుడు అన్నీ కూడా ఈడీ డైరెక్ట్గా కేసులు కడుతున్నటువంటిది 1000కొకటి కూడా ఉండట్లేదు. అన్నీ కూడా లోకల్గా ఎఫ్ఐఆర్ కడితే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్టుంది, అందుకనే ఈడీ జోక్యం అనేటువంటి కోణం రాశారు. అయితే ఈడీ వీళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ని దీన్ని అంతా లెక్క చూసుకుని ఆ తర్వాత పెడుతుంది. వెంటనే పెట్టేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి, బట్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళినప్పుడు పెడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కేసులోనే ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆ తర్వాత ఎప్పుడో ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్షీట్ నిన్న దాఖలు చేశారు. ఎన్నాళ్ళు అయిపోయింది? అది 6 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. కాబట్టి ఈడీ దగ్గరకైతే పత్రాలు ప్రభుత్వం వైపు నుండి పంపించినట్టు కనబడుతుందంటే తమ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేటువంటి క్రమంలో ఇది మంచా చెడా అన్నటువంటి దాని గురించి ఎప్పుడూ ఆటోమేటిక్గా చర్చ ఉంటుంది. ప్రభుత్వ సొమ్ముని తాము అప్పనంగా మింగేయడం కరెక్టా, ఇది రైతులందరి సొమ్ముల్ని తీసుకెళ్ళి ఆయన మింగేస్తాం అన్నటువంటిది తప్పా కాదా అన్నటువంటి చర్చ ఒకటైతే, ఇక్కడ వ్యవస్థల ద్వారా అవతలున్నటువంటి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం రైటా రాంగా అన్నటువంటిది కూడా చర్చ నడుస్తుంటుంది. ఎవరి యాంగిల్లో వాళ్ళకి నడుస్తూ ఉంటుంది. అట్లాగే 10 రెట్లు పెనాల్టీ క్రిమినల్ కేసులు, ఇది నిన్నటి జ్యోతికి రివర్స్ కథనం అవ్వచ్చింది. కోవిడ్ చికిత్సలకు అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపైన చర్యలు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు, మానవత్వం మరిచి కోవిడ్ రేగులు వద్ద అధిక ఫీజులు దండుకునే ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా హులిపించింది, తీరు మార్చుకునే ప్రైవేట్ ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది, కోవిడ్ చికిత్సలకు పరీక్షలకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాలన్న ఆదేశాలను ఉల్లంఘిస్తూ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి ఆసుపత్రులకు ఇప్పటి వరకు నోటీసులు జారీ చేసి జరిమానాలను విధిస్తూ వస్తున్నారు. అయితే తీరు మార్చుకొని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులతో దోపిడీని కొనసాగిస్తున్నాయి. ఈ విషయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో అలాంటి ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింగాల్ శుక్రవారం కీలక ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి, నిన్న జ్యోతినేమో వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటున్నారు అన్న కోణంలో, ఇక్కడైతే ఫస్ట్ సఫర్ అవుతోంది ఖచ్చితంగా పబ్లిక్, దానికి యాక్షన్ గవర్నమెంట్ నుంచే ఉండాలి.
పెనాల్టీలు వేస్తే అందులో లంచాలు అడుగుతున్నారన్నది రాసింది కానీ జ్యోతి ఆ వాళ్ళు దోచుకుంటున్నారన్నటువంటి కథనాలు మాత్రం రాయలేకపోయింది. ఇక్కడ దాన్ని వీళ్ళు రివర్స్లో తీసుకొచ్చారు, అలాంటి తప్పు చేసే వాళ్ళని వదిలిపెట్టబోము అన్నటువంటి కోణంలో. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల ఆక్సిజన్ ఎలా ఉండాలి, రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల బెడ్ల సంఖ్య ఆధారంగా ఉండాల్సిన ఆక్సిజన్ పరికరాలకు సంబంధించి గత చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఇక నుండి రాష్ట్రంలో 50 పడకలు దాటిన ఆసుపత్రులు ఎన్ని పడకలు ఉన్నాయో అన్ని ఆక్సిజన్ సిలిండర్లు కలిగి ఉండాలి. 50 లోపు పడకలు ఉన్న ఆసుపత్రులు 40 ఆక్సిజన్ సిలిండర్లను కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఆసుపత్రిలో పడకల సంఖ్యకు సమానంగా రెగ్యులేటర్తో కూడిన ఆక్సిజన్ మాస్కులు ఉండాలి. 100కు పైగా పడకలు ఉన్న ఆసుపత్రి 1000 LPM PSC ఆక్సిజన్ ప్లాంట్, 50 నుంచి 100 పడకల లోపు ఆసుపత్రి 500 LPM PSA ప్లాంట్ను కలిగి ఉండాలి. ప్రతి ఆసుపత్రిలో పడకల సంఖ్యకు సమానంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కలిగి ఉండాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఇది చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఆక్సిజన్ కొరత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆసుపత్రులలో సీటీ స్కాన్లు పెట్టుకున్నారు, బ్లడ్ రిపోర్ట్లు పెట్టుకుంటారు, ఎక్స్రేలు పెట్టుకుంటారు, కానీ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోరు. వాటిట్లో అయితే కనుక 500 నుంచి 5000 వరకు లాభాలు వస్తాయి. అదే దీంట్లో అయితే కనుక 50 రూపాయలకు మించి లాభం రాదు కాబట్టి పెట్టుకోలేదు. ఇక్కడ సామాజిక బాధ్యత వదిలేశారు. ఆ సామాజిక బాధ్యత అనేకంటే కూడా అవసరం. రోగి ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి ఆక్సిజన్ సందర్భంగా వచ్చింది. ఇంకా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్లు కూడా ఉంటాయి అన్నటువంటి ప్రచారం సందర్భంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేటువంటిది మొదల అవహం. కాకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు మాత్రం దీంతో ప్రభుత్వం మీద కోపం ఆటోమేటిక్గా పెంచుకుంటారు. ఇది కామన్గా జరిగేటువంటి పని. అలాగే రహదారుల అభివృద్ధికి 6421 కోట్లు అంటూ ఒక పాజిటివ్ వార్త. రాష్ట్రంలో 609 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి, ఫలించిన సీఎం జగన్ కృషి. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మార్గం సుగమమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది రాష్ట్రానికి 6421 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రంలో 609 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టబోతోంది. వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కూడా సమకూర్చనుంది. రాష్ట్రాల్లో జాతీయ రహదారులను 2 విధాలుగా అభివృద్ధి చేస్తారు. కొన్ని హైవేల నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ NHAI నేరుగా చేపడుతుంది. మరికొన్ని పనులను R&B జాతీయ రహదారుల విభాగం కేంద్ర నిధులతో చేపడుతుంది. కాగా ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం అరకొర నిధులే కేటాయిస్తూ వస్తుంది. దాంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలు కార్యరూపం దాల్చడం లేదు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ ఈ అంశంపై దృష్టి సారించారన్నది. ఇక్కడ జగన్ కృషితో వచ్చింది అని చెప్పుకోవడం కోసం ఒక విచిత్రమైనటువంటి కథనం. ఇప్పుడు క్రిందటిసారి నితిన్ గడ్కరీ 100,000 కోట్ల రూపాయల రోడ్లను ప్రకటించారు గతంలో. అందులో భాగంగానే జాతీయ రహదారులు హైదరాబాద్ రూటు 8 లైన్ల రోడ్డుకి, అదే సందర్భంలో చెన్నై రూటు, ఇటు పక్కన వైజాగ్ రూటు, అందులో కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అలాగే విజయవాడలో ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, అట్లాగే మచిలీపట్నం హైవే కానీ, ఇవన్నీ నిర్మించింది అప్పుడే. వాటిట్లో కొన్ని ప్రారంభమై కొన్ని ఆగిపోయి ఉండొచ్చు. కేటాయింపులు అయితే భారీ ఎత్తున చేసుకొచ్చారు. అలాగే గతంలో గవర్నమెంట్ చేసిందల్లా చివరిలో ఏది ఈ ఫ్లైఓవర్లకి వీటికి సంబంధించినటువంటి దాని దగ్గర DPR ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అప్పుడు అమరావతికి సంబంధించి కట్టిస్తామని గడ్కరీ చెప్తే ఇవ్వల. ఇక్కడ ఈ ప్రభుత్వం చేయగలిగితే అది కూడా చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. అయితే అమరావతిని తొక్కేయాలన్నటువంటి కోణం ఉంది కాబట్టి అది పక్కన పెట్టారు. మిగతా ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు ఏ నగరానికన్నా ఏర్పాట్లు చేసుకున్నా బాగానే ఉండదు. ఓవరాల్గా అయితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం హైవేస్ విస్తరణ అనేటువంటిది అదొక నిరంతర ప్రాసెస్. అది గతంలో ఎన్నడూ లేని విధంగా 6,000 కోట్లు అనేటువంటిది చెప్పుకోవచ్చు. అందులో లెక్కలు ఎవరన్నా తెలియకపోతే కనుక ఆటోమేటిక్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు చెయ్యనటువంటిది మొట్టమొదటిసారి కేంద్రంతో ఒప్పించి చేశామనేటువంటిది ఇక్కడ వింతగా ఉంటుంది. వాళ్ళు హైవేస్కి సంబంధించినటువంటి విషయంలో, అలాగే అది కేంద్ర ప్రభుత్వ పాలసీ, దాన్ని అందిపుచ్చుకోవడం ఖచ్చితంగా ఉపయోగమే ప్రజలకి. కాకపోతే అది కేవలం మేమే చేశాం అనేటువంటి చెప్పుకోవడమే ఇక్కడ వింతల్లా అది ఆత్మస్థుతి కిందకే వస్తుంది. ఇక్కడ ఆత్మస్థుతి పరనింద బాబుకే పరిమితం అంటూ బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అది సాక్షికి కూడా వర్తిస్తుంది, అలాగే వైసీపీకి కూడా వర్తిస్తుంది. ఇవి ప్రధానంగా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనక జరుగుతున్న పరిణామాలు.